రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. నీటి ప్రాజెక్టుల విస్తరణ పనుల టెండర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. హంద్రి నీవా, సుజల స్రవంతి, గాలేరు నగరి, సుజల స్రవంతి, తెలుగు గంగా ప్రాజెక్టు విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అనుమతులు లేకుండా చేస్తున్న ఈ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబి చైర్మన్ కు లేఖ రాశారు. సో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. నీటి ప్రాజెక్టుల విస్తరణ పనుల టెండర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ గవర్నమెంట్ ఫిర్యాదు చేసింది. హంద్రి నీవా, సుజల స్రవంతి, అలానే గాలేరు నగరి, సుజల స్రవంతి ప్రాజెక్టులకు సంబంధించి నీటి ప్రాజెక్టుల విస్తరణపై ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లకు సంబంధించి అనుమతి లేదంటూ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ తెలంగాణ మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. హంద్రి నీవా, గాలేరు, తెలుగు గంగా విస్తరణకు ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ టెండర్లు కూడా పిలిచింది. అయితే దీనిని తెలంగాణ గవర్నమెంట్ ఆక్షేపిస్తూ ఉంది. నీటి ప్రాజెక్టుల విస్తరణ పనుల టెండర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ గవర్నమెంట్ ఫిర్యాదు చేసింది. హంద్రి నీవా, సుజల స్రవంతి, గాలేరు నగరి, సుజల స్రవంతి, అలానే తెలుగు గంగా ప్రాజెక్టు విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అనుమతులు లేకుండా చేస్తున్న ఈ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబి చైర్మన్ కు లేఖ రాశారు. తెలుసుకుందాం ప్రతాప్. సంధ్యా, ముఖ్యంగా కృష్ణా ప్రాజెక్టు, కృష్ణా నది పైన నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏపీ తెలంగాణకు సంబంధించి ఇప్పటికే చాలా వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా కృష్ణా నదిలో నీటి వాటాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తెగదింపులు కాలేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి ప్రాజెక్టులో అయిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయానికి సంబంధించి వాటర్ తీసుకునే అలొకేషన్ సంబంధించి కూడా ఇప్పటి కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ఏపీ రాయలసీమకు తరలించే నీటికి సంబంధించిన విషయంలో తాజాగా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కూడా తెలంగాణ లేఖ రాయడం జరిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కూడా ముఖ్యంగా శ్రీశైలం నుంచి వాటర్ తీసుకెళ్లే గాలేరు నగరి సుజల స్రవంతి, అదేవిధంగా హంద్రి నీవా సుజల స్రవంతితో పాటు తెలుగు గంగా ప్రాజెక్టు సంబంధించిన ఈ మూడు ప్రాజెక్టుల పైన ఈ మూడింటిని కూడా విస్తరణ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచిన నేపథ్యంలో వీటిని అన్నింటిని కూడా ఆ టెండర్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా లేఖ రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ గాలేరు నగరి సృజల స్రవంతి కానీ హంద్రి నీవా సృజల స్రవంతి ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల వరకు కూడా తీసుకెళ్లే వాటిలో ఎక్స్టెన్షన్ చేయాలని కూడా చూస్తుంది. మరోవైపు తెలుగు గంగా ప్రాజెక్టు సంబంధించి కూడా దీన్ని చెన్నై కోసం తాగునీటి అవసరాల కోసం గతంలో దీన్ని నిర్మాణం చేపట్టిన పరిస్థితి. అయితే ఈ తెలుగు గంగా ప్రాజెక్టును కూడా కడప జిల్లాలో మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరింపచేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని టెండర్లను కూడా పిలవడం జరిగింది. ఈ అంశాలన్నింటిని కూడా ప్రస్తావిస్తూ అలొకేషన్ లేకుండా వాటర్ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. కాబట్టి వెంటనే వీటిని అరికట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ఈఎన్సీ మురళీధరన్ కూడా కేఆర్ఎంబికి లేఖ రాయడం జరిగింది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఏపీ తన వాటర్ సంబంధించి మొత్తం మీద 512 టీఎంసీలు మాత్రమే ఏపీకి అలొకేషన్ ఉంటే ఇప్పటికే వారు వాటర్కి మించి కూడా వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేఆర్ఎంబి జోక్యం చేసుకోవాలంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. సంధ్య, రైట్ ప్రతాప్.